ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమై 9 నెలలు, ఇంకో 3 నెలల్లో ఏడాది అయిపోతుంది. యుద్ధం ఆపే దిశగా కాకుండా యుద్ధం విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. పాలస్తీనాలోని గాజాకి సంబంధించి కూడా పూర్తిగా స్వాధీనం అవ్వలేదు. ఇంకా 80% దాకా స్వాధీనమైంది ఇజ్రాయెల్కి. అయితే వాట్ నెక్స్ట్ అన్నది ఇజ్రాయెల్ దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఇవాళకి బందీలు ఎక్కడున్నారో పూర్తిగా తేల్చుకోలేకపోయింది. మొన్న 4 బందీల్ని విడిపించుకోవడమే గొప్ప విశేషం కింద ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అట్లాగే మిగతా బందీలు ఎక్కడున్నారో తేల్చుకోలేకపోతుంది. ఇంకొక వైపు మరి ఇంకెవరి మీద యుద్ధం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే సందర్భంలో లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు వరుసపెట్టి చేసినటువంటి దాడితో వెనక ముందు చూసుకోవాల్సి వచ్చింది. అయితే పాలస్తీనాలో తమ విజయంతో భయపడినే దాన్ని డైవర్ట్ చేసేందుకోసం లెబనాన్ నుంచి హిజ్బుల్లా తీవ్రవాదులు ఈ పని చేస్తున్నారని గమనించినటువంటి ఇజ్రాయెల్ అటాక్ రెండు వైపులా ఇటు పాలస్తీనాలో నుంచి కదలకుండా అటువైపున యుద్ధ విమానాలని రంగంలోకి దించింది. వరుసబెట్టి ఏదైతే ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్ హిజ్బుల్లా టార్గెట్స్ని, హిజ్బుల్లాకి సంబంధించినటువంటి లక్ష్యాలని ఘాటుగా దెబ్బతీసినాయి. సదరన్ లెబనాన్లో ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసినాయి. సదరన్ లెబనాన్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తోంది ఇజ్రాయెల్. ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిజ్బుల్లాకి సంబంధించినటువంటి స్థావరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి బంకర్ల ధ్వంసం, బంకర్ బ్లాస్టర్ బాంబులతో ఇవన్నీ చేసుకొస్తుంది, భారీ ఎత్తున దాడులకు పాల్పడుతుంది.